నమస్కారం. ఘంటారవానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ద్రవ్య వినిమయ బిల్లును ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి, చర్చను ప్రారంభించిన బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్. ప్రభుత్వం నిర్మాణాత్మకంగా తీసుకునే అంశాలకు మద్దతు ఉంటుంది, స్కిల్ వర్సిటీని తప్పకుండా స్వాగతిస్తామన్న కేటీఆర్. నిజామాబాద్ జిల్లాలో తెగిన రెండు తాత్కాలిక వంతెనలు, పలు గ్రామాలకు నిలిచిపోయిన రాకపోకలు. దేవాలయాల్లో చోరీకి పాల్పడే ముగ్గురు దొంగల అరెస్ట్, 70 లక్షల విలువ చేసే ఆభరణాలు స్వాధీనం. ఇరాన్లో హత్యకు గురైన హమాస్ అధిపతి ఇస్మాయిల్, ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ కారణమని అనుమానాలు.